ఆఫీస్ ముందు ధర్నా చేశారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే పదవి కోసం వదినని చంపారని ఈ విజయవాడలో అందరూ చెప్పుకుంటారు. దేవినేని ఉమ తాను చేసిన తప్పుని నిలదీసిన ఒక ఎంఆర్ఓని మహిళా ఎంఆర్ఓ వనజక్షిని ఇసుకలో వేసి కొట్టిన చింతమనే నేను చూశాం. అలాగే కాల్మని సెక్స్ రాకెట్ తో ఆడవాళ్ళ మహిళల్ని ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేసిన బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళని చూశాం. తల్లి బిడ్డల్ని ఇదే విజయవాడలో కొట్టిన బోండా ఉమని చూశాం. అలాగే మహిళని బూటు కాలుతో తన్నిన అచ్చం నాయుడు గారిని చూశాం. ఈయన ఏకంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు వేరే, మరి ఏ విధంగా ఈ పార్టీ మహిళలకి గౌరవం ఇస్తుందో మనం అందరం కూడా గమనించాలి. నాకు అచ్చం నాయుడు అన్నగానే ఒక విషయం గుర్తొచ్చింది. ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక పెద్ద జోక్ వేశాడు అచ్చం నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ 160 సీట్లు సాధిస్తుంది అని అచ్చం నాయుడు గారు చెప్పారు. ఇదే అచ్చం నాయుడు తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఈ ఎలక్షన్స్ అవగానే తెలుగుదేశం పార్టీ లేదు, తొక్క లేదు, గట్టి చట్నీ వేయరా అని టిఫిన్ తింటున్నాడు. అయ్యా అచ్చం నాయుడు గారు, నువ్వు గట్టి చట్నీ గట్టిగా తింటే 160 కిలోలు పెరుగుతావేమో కానీ నీ చంద్రబాబు నాయుడు గారి నువ్వు కానీ తలకిందులు తపస్సు చేసినా 160 సీట్లు కాదు కదా, ఇప్పుడున్న 23 సీట్లు రావడం కూడా కష్టమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నీకు మరీ అంత సరదాగా ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి నువ్వు ఎన్నికలకి రా. మహిళని బూటు కాలితో తన్నిన నీకు ప్రతి పోలింగ్ బూత్ లో మహిళలు తమ సత్తా ఏంటో చూపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎవడు పడితే వాడొచ్చి ఓడిస్తాను ఓడిస్తాను అంటే ఊరుకోవడానికి ఇది మీ అడ్డా కాదు బిడ్డ, ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ, ఇది జగనన్న అడ్డా. చూశారుగా మొన్ననే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమి జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఏ విధంగా ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు అంటే అర్థమేంటి? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మన జగనన్న అన్న విషయం తెలుసుకోమని ప్రతిపక్షాలకు చెప్తున్నాను.